ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా ఉదిగిరి మండలం గండిపాలెం రైస్ మిల్లులో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి గ్రామస్తుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల క్రితమే ఆ యువకుడు చనిపోయినట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. ఉదిగిరి సీఐ వేల్పుల గిరిబాబు, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఇసుకపల్లికి చెందిన రావెళ్ల రమణయ్యగా పోలీసులు గుర్తించారు. అదేం చేస్తుంటా డైలీ అతని ఎలా చనిపోయాడు అనుకుంటున్నారు? తాగి తాగి చనిపోయాడు సార్. కూడు కూడు అన్నం తింది సార్. ఇప్పుడు 10 రోజులు 30 రోజులు మందు తాగిండదు, ఇంకా నీళ్లు ఉండవు. ఈ మధ్య తీసుకొచ్చి ఇంటికాడ కూడా పండిస్తే మళ్ళీ కాసేపు వెళ్ళకి వచ్చి వెళ్ళిపోతాడు. అన్నం మీద ఆలోచన ఉండదు సార్. తినాలంటే మార్చి 5 తేదీ వచ్చిన బిల్లు, అప్పుడు దాకా మేము కూడా పిల్లలే. ఎందుకంటే వాడు ముట్టుపడి రాకుండా ఆయన ఎప్పుడు వచ్చినా పెట్టుకుంటాడు, వద్దనేదే ఉండదు. వాడు బుద్ధి పడితే చేస్తా ఉంటాడు. ఆయన ఎందుకు నేను బయట ఒక 2 నెలలు బయట ఉంటాను. తర్వాత వచ్చి ఊర్లో ఉంటా. ప్రస్తుతానికి ఫ్యూచర్ ఉందా? ఫోన్లు చచ్చిపోయింది మధ్యాహ్నం వచ్చేసరికి. మొన్న ఒక 15 కోళ్ళు చంపినాయి అంట. నేను ఎమ్మటే ఫోన్ చేసిన ఇటు సంగతి.